అందరి నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ శర్మ. ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే బుధ మహాదశలో కేతు గురించి తెలుసుకుందాం. బుధ మహాదశలో శుక్ర అంతర్దశ గురించి మనము ఈ రోజు మాట్లాడుకుందాం. మరి బుధ మహాదశలో శుక్ర అంతర్దశ మనకి ఎక్కువ కాలం ఉండేటువంటి అంతర్దశగా చెప్పబడుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకేంటంటే ఈ శుక్ర మహాశలో బుధ మహాశలో శుక్ర అంతర్దశ మనకి 2 సంవత్సరాల 10 నెలల కాలం ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ బుధ మహాదశలో శుక్ర అంతరిక్ష విషయానికి వచ్చినట్లయితే మనకి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ శాతం కూడా మనకి అంతర్దశ యోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బుధ మహాదశ అనేది మనకేంటంటే బుధుడు 2 కానీ 11వ స్థానంలో ఉన్నప్పుడు మారకాన్ని మరణకారకుడిగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా 6వ స్థానంలో అనారోగ్యాన్ని, 8వ స్థానంలో 6వ స్థానంలో మనకి శత్రుపీడని, 8వ స్థానంలో అనారోగ్యాన్ని, 12వ స్థానంలో ఖర్చుల్ని, ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ బుధ మహాదశ శుక్రాంతరిక్ష మనకి 2, 11 స్థానంలో ఉన్నప్పుడు కానీ 6, 8 స్థానం ఉన్నప్పుడు మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు ఎక్కువ శాతం కూడా అంతర్దశలో పీడావస్థలో ఉన్నా, దీనావస్థలో ఉన్నా, కళావస్థలో ఉన్నా, భీతావస్థలో ఉన్నా, వికాలావస్థలో ఉన్నా, బుధుడు కూడా పీడావస్థలో అంటే పరాజితం పొంది కానీ, దీనావస్థలో శత్రుక్షేత్రంలో ఉండి కానీ, కళావస్థ పాపగ్రహాలతో కలిసి ఉండి కానీ, భీతావస్థలో నీచస్థానాలు ఉండి కానీ, వికాలావస్థ హస్తగతం పొందినా కానీ మనకి బుధ మహాదశ యోగించడు, శుక్రాంతరదశ కూడా మనకి యోగించదు. అలా యోగించకపోయినట్టయితే జరిగే పరిణామాలు ఎక్కువ శాతం కూడా వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులు మన ఒత్తిడి ఫలితంగా బదిలీ జరుగుతూ ఉంటుంది. కొందరు జాతకులు మధ్యలోనే ఉద్యోగాన్ని మానివేస్తూ ఉంటారు, చదువుకునే పిల్లగాళ్ళు మధ్యలోనే చదువు మానివేస్తూ ఉంటారు. కొత్తగా వివాహమైన వాళ్ళకి భార్యాభర్తల మధ్య మనస్పతను క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడో వివాహం అయినా సరే ఈ శుక్రాంతరదశలో మరొక స్త్రీతో పరిచయం అయ్యి ఆ పరిచయం చిన్నగానే ఉంటుంది కానీ మీకు జరిగే పరిణామం మాత్రం భయంకరంగా ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్య మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయే అవకాశము, మనస్పర్ధలు ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కలత్రాస్థానానికి ఆధిపత్యం వచ్చే శుక్రుడు కాబట్టి శుక్రుడు ఎక్కువ శాతం కూడా వివాహ సంబంధ సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. వివాహం కుదిరింది అనుకునే లోపు వివాహం కూడా నష్టాన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కొందరు జాత చక్రంలో మధ్యలోనే వివాహం విషయం మానివేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లి తరపు బంధువులు కీడు కలుగుతూ ఉంటుంది, మేనమామకు అరిష్టంగా చూపబడుతూ ఉంటుంది, ప్రభుత్వ అధికారుల వలన జరిమానా కట్టవలసి వస్తుంది, భార్యకి అనారోగ్య సమస్యలు మొత్తం కూడా బాధిస్తూ ఉంటుంది. అదేవిధంగా బుధ మహాదశ అనేది మనకి యోగించే విద్యాభ్యాసం ఎవరైతే ఉంటారో, చదువుకునే పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువు దినదిన గండంగా మారుతూ ఉంటుంది. చదువులో ఎంత చదివినా మార్క్స్ అనేది రావు, మతి మరుపుని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది బుధ మహాదశలో శుక్ర అంతరిక్ష మనకి యోగించకపోయినప్పుడు. మరి బుధ మహాదశలో శుక్ర అంతరిక్ష మనకి యోగించాలి. బుధుడు మనకి ఏంటంటే 1వ స్థానంలో కానీ, 5వ స్థానానికి కానీ, 9వ స్థానానికి కానీ లగ్నాతు 1, 5, 9 స్థానం ఆధిపత్యం వహించి, అదేవిధంగా గ్రహం అనేది దీప్తావస్థలో, స్వస్థావస్థలో, ముదితావస్థలో, శాంతావస్థలో, శక్తి అవస్థలో గ్రహం ఉన్నప్పుడు మనకి ఈ యొక్క బుధ మహాదశ అనేది యోగిస్తూ ఉంటుంది, శుక్రాంతరదశ అనేది మనకి యోగిస్తూ ఉంటుంది. ఎందుకంటే బుధుడికి శుక్రుడు మిత్రుడే అవుతాడు కాబట్టి మిత్రత్వ గ్రహం కాబట్టి ఎక్కువ శాతం కూడా మనకి శుభత్వాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ బుధుడు పాపగ్రహంతో కలిసి ఉండడం పాపత్వాన్ని ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బుధ మహాద శుక్రాంతరిక్ష మనకి శుక్రుడు శుభుడైనట్టయితే జాతకుడికి ముఖ్యంగా ప్రభుత్వ పథకాల వలన లాభం చేకూరుతూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించేటువంటి ఏదైనా కొత్తవి అంటే కొంతమంది బార్ షాపులకు సంబంధించిన లైసెన్సులు పొందడం కానీ, లేదా ఏదైనా వర్క్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ పొందడం, దీనివల్ల మనకి ఆ జాతకుడికి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. స్త్రీ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహాన్ని చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సక్రమైన మార్గంలో సంపాదించిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటారు. పరిశ్రమలు నిర్వహించే వారికి అనుకూలమైన పరిస్థితులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మంచి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మంచి రతి సుఖాన్ని పొందుతూ ఉంటారు. ఆనందమైన మార్గంలో అమ్మాయిలతోని, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలతోని మంచిగా
లవ్ లాంటివి జరగటం, వాటిలో హ్యాపీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి యోగ భోగ భాగ్యాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతా కూడా మనకి బుధుడు యోగించి శుక్రుడు కూడా యోగించినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇక మనకి బుధ మహారాశిని యోగించలేదు. బుధుడు మనకి 2/11 స్థానాలు మారకంలో ఉన్నప్పుడు నష్టాన్ని కలగజేస్తుంటాడు, మరణకారకులుగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక 6వ స్థానం శత్రుపేడిన, 8వ స్థానం అనారోగ్య సమస్యలు, 12వ స్థానం ఖర్చుల్ని చూపిస్తూ ఉంటాడు, ఉద్యోగ స్థితిని నష్టం చేసేటువంటి స్థానం, చదువుని మొత్తం కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి బుధ మహాదశ చాలా ముఖ్యమైనది. మరి ఈ యొక్క పరిహారం ఏంటి? ఎక్కువగా ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా బుధుడికి శుక్రుడికి నమస్కారం చేసుకోండి. బుధవారం రోజు బుధుడికి, శుక్రవారం శుక్రుడికి నమస్కారం చేసుకోవడం ఇంకా మంచిది. విఘ్నేశ్వరుడు ఆరాధన అంటే ఎక్కువ శాతం బుధుడు యొక్క అనుగ్రహం పొందడానికి గణపతి ఆరాధన ఎక్కువ చేస్తుండండి. గణపతికి అష్టోత్తరం చేస్తూ ఉండండి. గణపతికి సంబంధించినటువంటి గరికని గణపతికి అందిస్తూ ఉండండి. అదేవిధంగా గరిక ఏదైతే ఉందో గడ్డిని ఆవులకు పెట్టడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం త్వరగా మనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధగ్రహ అనుకూలం కోసం కుబేర పూజ అనేది ఎక్కువ చేస్తూ ఉండండి. కుబేర అదేవిధంగా విఘ్న అష్టోత్తరాలు ఎక్కువ చదువుతూ ఉండండి. అదేవిధంగా బుధ అగ్రహ అష్టోత్తరం చదవటం వల్ల, బుధగ్రహ పారాయణం చేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మనం పొందవచ్చు. ఇంకా మనకి బుధగ్రహం అనుగ్రహం పొందాలి అంటే బుధవారం రోజు బుధునికి అంతర్దశ అయిన శుక్రుడికి బుధవారం రోజు ఇద్దరికి అభిషేకం చేయించి, బుధునికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు 1/2 కేజీ, అంటే పెసలు 1/2 కేజీ, బొబ్బర్లు కూడా 1/2 కేజీ తీసుకొని బ్రాహ్మణికి దానం చేయటం వల్ల, ఒక చిన్న రాగి ప్లేట్లో కొన్ని పెసలు ఉంచి బ్రాహ్మణికి దానం చేయటం వల్ల, ఆకుపచ్చని రంగునటువంటి పంచని బ్రాహ్మణికి దానం చేయటం వల్ల ఈ యొక్క బుధగ్రహ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా బుధగ్రహ అనుగ్రహం పొందాలంటే ఉద్భుజ్య స్వాగ్ని మంత్రంతోని, శుక్రంతే అన్యతన మంత్రంతో బుధుడికి 17,000 సంఖ్య, శుక్రుడికి 20,000 సంఖ్యతో జపం చేయించుకోండి. ఒక మాల అంటే 108 మాలతోని బుధుడికి హోమం పెసలతోని, శుక్రుడికి బొబ్బలతోని ఒక మాల 108 మాలతోని శుక్రుడికి హోమం చేయించుకోండి. యజ్ఞహోమాధికారితో నిర్వహించడం వల్ల, క్షీరతర్పణ వదలటం వల్ల బుధగ్రహ చెడు ప్రభావాన్ని తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకా బుధగ్రహ అనుగ్రహం కోసం మనం పొందాలి అంటే బుధుడికి జాతిపచ్చ రాయిని కుడి చెయ్యి చికెన్ వేలు వాడటం వల్ల బుధగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచి యజ్ఞహోమాది కర్తలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళతో మాత్రమే మీరు కార్యక్రమం చేయించుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శివార్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే జప హోమ కర్తలు నిర్వహించుకోవడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహాన్ని మనం తొందరగా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా బుధుడికి చిన్నపిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు పుస్తక దానం చేయటం వల్ల, పుస్తకాన్ని వాళ్ళకి దానం చేయటం వల్ల వాళ్ళు చదువుకోవడానికి మీరు సహకారం చేయటం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా బుధుడికి బుధవారం రోజు ఖచ్చితంగా 21 ప్రదక్షిణాలు బుధుడికి చేస్తూ ఉండండి. దానివల్ల బుధగ్రహ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది బుధ మహాదశలో శుక్ర అంతర్దశ గురించి. మరి శుక్ర అంతర్దశ కలత్రదోష కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా అంటే వివాహంలో ఏమైనా సమస్య ఫేస్ చేస్తున్నట్టయితే మీ జాతక చక్రం ఒకసారి పరిశీలన చేయించుకోండి. సప్తమ స్థానంలో మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ, అదేవిధంగా బుధ మహాదశ మీకు సప్తమ దశ అయినప్పుడైనా సరే మనకి ఈ దశలో మీరు ఎక్కువ శాతం కూడా ఇబ్బందులు పడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ జాతక చక్ర పరిశీలన 8801623456 నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మీ జాతక చక్రాన్ని మొత్తం పరిశీలన చేసి ఎటువంటి పరిహారాలు చేయడం విషయాన్ని మొత్తం కూడా మనము మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది బుధ మహాదశలో శుక్ర అంతర్దశ గురించి. తదుపరి మనకి ఏంటంటే బుధ మహాదశలో రవి అంతర్దశ వస్తుంది. బుధ మహాదశ రవి అంతర్దశ మొత్తం 10 నెలల 6 రోజుల కాలం ఉంటుంది. మరి బుధ మహాదశలో రవి అంతర్దశ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి యోగిస్తుంది, ఎవరికి యోగించిన విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తారు. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. ఎవరైతే లైవ్ వీడియోస్ కావాలనుకుంటారో, లైవ్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి అందరికి కూడా ఖచ్చితంగా లైవ్ వీడియోస్ అన్ని కూడా మీకు అందరికీ వస్తూ ఉంటాయి. అందరూ వీడియోని లైక్ చేయండి, దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయగలరు. మీ భరద్వాజ్.